కేసీఆర్ కు గ్రామాల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక కావరెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు అని కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. కేసీఆర్ దళిత బంధు ఇవ్వలేదు, గ్రామాల్లో చాలా వ్యతిరేకత ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ను ఓడించి తెలంగాణకు పట్టిన శనిని తొలగించాలని చూస్తున్నాం, గ్రామ గ్రామాన మేమే తీర్మానం చేస్తూ కేసీఆర్ ను ఓడించాలని ఏకమవుతున్నాం, ఇది జీర్ణించుకోలేని దొరలు ఊర్లపై పడి పైసలు మందు ఆశ చూపిస్తూ పోలీస్ కేసులు అంటూ బెదిరిస్తూ ఏకగ్రీవం అనే డ్రామాలు తెరపైకి తెస్తున్నారు. ఓటమి భయంతో ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారు. గ్రామాలన్నీ ఏకమవుతున్నాయి. షబీర్ అలీ గెలుపు ద్వారా కేసీఆర్ రాజకీయ జీవితాన్ని సమాధి కట్టడానికి కామారెడ్డి ప్రజలు, విద్యార్థి సంఘాలు, ఉద్యమ సంఘాలు, మేధావి వర్గాలు నడుమ నడుం బిగించినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. మళ్ళా ఇంకోటి ఇప్పుడు ఇది మన డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఈ రోజు తీర్మానం రాస్తేనే డబల్ బెడ్రూమ్ ఇల్లు అయిపోతాయా? మాచేటి మండల వరకు, ఎల్లంపేట వరకు ఇప్పుడు తీర్మానం రాయకపోతే కావా? ఇంతకుముందు మీరు అభివృద్ధి చేసి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ ఇచ్చిర్రు, ఎక్కడ అభివృద్ధి చేసిర్రు అనేది మీరు చూపించాలా? ముందుగా చూపించి మీరు దాని ప్రూఫ్స్ తీసుకొని దాని ప్రూఫ్స్ ప్రకారంగా మీరు తీర్మానం రాస్తే ఇట్లా ఏమైనా నడుస్తుండేమో కానీ అయినా మేము వ్యతిరేకించే వాళ్ళమే, కానీ ఈ రోజు కూడా వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా. దానికి మేము అనుకూల కాంగ్రెస్ పార్టీ చేసిన డెవలప్మెంట్ అటు మోడీ ఇటు కేడి ఇద్దరు కలిసి అమ్ముకుంటున్నారు. అటు రైల్వే సంస్థలు కానీ, పెట్రోలియం కానీ, విమానాశ్రయాలు కానీ, ఇటు పోతే భూములు కానీ, ఇవన్నీ మోడీ కేడి ఇద్దరు కలిసి చేస్తున్నారు.